ఈరోజు ఎలా ఉందో చెప్పనా, క్రిస్టియన్ యంగ్స్టర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళ ప్రార్థనలు ఎలా ఉంటాయి? మంచి మార్కులు రావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. సరే మార్కులు వచ్చాయి, వెరీ గుడ్. మార్కులు వచ్చిన తర్వాత అక్కడతో ఆగుతారా? మంచి ఉద్యోగం రావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. ఓకే, మంచి ఉద్యోగం వచ్చింది. తర్వాత పురుషుడైతే మంచి భార్యని ప్రభువా, అదే స్త్రీ అయితే మంచి భర్తని ప్రభువా, వెరీ గుడ్, భర్తనిచ్చాడు. తర్వాత ఆగదు, ఇంకా ప్రార్థన సైకిల్ అది. తర్వాత ఏమి జరుగుద్ది అయ్యా అంటే పిల్లలు, ఆ తర్వాత వాళ్ళ చదువులు, ఆ తర్వాత వారికి మార్కులు, వారి తర్వాత వారికి ఉద్యోగాలు, తర్వాత వాళ్ళకి పిల్లలు, తర్వాత మళ్ళీ వాళ్ళ గర్భాలు, తర్వాత వారికి పురుళ్ళు పోయేళ్ళు, తర్వాత మరలా వాళ్ళకి పిల్లలు, ఇదే కదా సైకిల్. ఇంతగా మించి ఏముందో చెప్పండి త్యాగం క్రైస్తవుల్లో. ఇంతగా మించి దేవుని గురించి ఏం చేస్తున్నా, ఇదే కదా మనం చేసేది. ఇదే సైకిల్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీలో చూడండి, ఇదే సైకిల్, ఇదే ఫ్యామిలీ సర్కిల్ తప్ప. ఇంతగా మించి నేను దేవుని కొరకు ఇది మానేసుకున్నానని చెప్పే విశ్వాసులు ఎక్కడున్నారు ఈరోజు? నేను దేవుని కొరకు ఇది వదిలేసుకున్నాను, నా ఇష్టాన్ని వదిలేసుకున్నాను, నా గౌరవాన్ని అవమానంగా సేవ కొరకు మార్చుకున్నాను, నాకుండే సొసైటీలో ఉన్న నా గుడ్ విల్ అంతా సొసైటీలో బ్యాడ్గా మారిపోయింది సేవ కొరకు అని చెప్పుకునే వారు ఎక్కడున్నారు చెప్పండి? ఎంతసేపు దేవుడా మాకేమిస్తావు ఏమిస్తావు, చివరికి డిసెంబర్ నెలలో కూడా దేవుడే మనకి ఇంకా ఇవ్వాలి తప్ప ఈ నెలలో దేవుడికి మనం ఇచ్చేదేంటి, మనం త్యాగం చేసేదేంటి? నిజమైన గిఫ్ట్లు ఏంటి చెప్పిన క్రిస్మస్కి? మీ లైఫ్లో ఏదో వదిలేసుకోవడం. వదిలేండి దేవుని కొరకు. నిజమైన క్రిస్మస్ ఏంటి చెప్పిన? నీ పాపాన్ని వదిలి దేవుని కొరకు దగ్గరికి ఎప్పుడైతే వస్తావో ఆ క్రిస్మస్ వేదిక దగ్గరికి ఒక రియల్ గిఫ్ట్ తీసుకొస్తున్నావు. ఇది లేదు చెప్పండి, ఈరోజు త్యాగం ఉందా?